హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తగా ఉన్నది, ఒకటి కొత్తగా వచ్చింది, ఒకటి మీకు చూపిద్దామండి. అంటే నేను కొత్తగా చూశాను, రాజమండ్రిలో దండయాత్ర స్టాచ్యూ పెట్టారంటండి, కంబాల చెరువు దగ్గర. అందుకని చూస్తున్నాను, ఎందుకంటే కంబాల చెరువు దగ్గర పెట్టారని తెలుసు, కానీ ఎక్కడ పెట్టారో తెలియక డైరెక్ట్గా వై జంక్షన్ దగ్గర నుంచి వచ్చాను. ఇక్కడ ఈట్ స్ట్రీట్ అవి పెట్టారని చెప్పేసి, కాబట్టి అది కంబాల చెరువుకి అడ్డువే పెట్టారంట. అది చూడడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. దండయాత్ర స్టాచ్యూ అంటే నాకు తెలిసి అది ఢిల్లీలో ఉంటుంది అనుకుంటండి. దండయాత్ర స్టాచ్యూ హైదరాబాద్లో కూడా లేదనుకుంటా, హైదరాబాద్లో పెట్టారో ఉందో లేదో మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇదివరకు 500 రూపాయల నోటు మీద దీని మీద ఉండేది ఈ దండయాత్ర అనేటటువంటిది. అటువంటి స్టాచ్యూని మన రాయమండ్రిలో పెట్టారు అంటే అది చాలా మంచి ఇదైనటువంటిదని చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడో సిటీస్లో ఉండేటటువంటివి లేనివి మన రాజమండ్రి బాగానే డెవలప్ చేస్తున్నారు. ఈ మధ్యన రోడా కింద మార్చడం కాదు, కానీ చాలా బాగా డెవలప్ అనేటటువంటిది అవుతుంది. మనకి భవిష్యత్ తరాలకు కూడా ఇంకా చాలా బాగుంటుంది. మొన్నటికి మన నిన్నటికి నిన్న చూసింది కూడా, ఈట్ స్ట్రీట్ అయితే కానివ్వండి, హ్యాపీ స్ట్రీట్ అయితే కానివ్వండి, అదే ఇప్పుడు ఇక్కడ పెట్టినటువంటి కంబాల చెరువును సుందరీకరిస్తున్నారంటండి. ఇప్పుడు ప్రజెంట్ ఈట్ స్ట్రీట్ అని చెప్పాను కదండి, మొన్న హ్యాపీ స్ట్రీట్ చూశారు కదా, ఈట్ స్ట్రీట్ కూడా తొందరలో పెడతాను. ఇది మన కంబాల చెరువు దగ్గర. ఈ లోపల కంబాల చెరువును కూడా అండర్ మెయింటెనెన్స్లో ఉందంటండి, పనులు అనేటటువంటివి చేస్తున్నారంట. మరి లోపలికి ఎలా ఉందో లేదో తెలియదు, కానీ ఒకసారి వెళ్దాము. వెళ్ళి ఆ లోపల ఆ కంబాల చెరువులో పనులు ఏ విధంగా చేస్తున్నారు అనేటటువంటిది కూడా మనం ఈ బ్లాగ్లో సరదాగా చూద్దాము. సరే, ఫస్ట్ చూసుకుంటే ఈ కంబాల చెరువు లలిత జ్యువెలరీస్ నుంచి లోపలికి వెళ్తే మీకు అందరికీ తెలిసినటువంటిది, ఇక్కడ చిరంజీవి బస్ స్టాండ్ అంటారు. అదేవిధంగా అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కూడా ఉంది. ఆ దగ్గరలో దండయాత్ర స్టాచ్యూ అనేటటువంటిది పెట్టారు. ఇది కంబాల చెరువు సుందరేకపాలలో ఇది కూడా అనుకుంటున్నాను నేను. అదిగోండి అదిగోండి ఆ గాంధీ గారు, అదిగోండి దండయాత్ర స్టాచ్యూ. వావ్, అసలు నాకంటే ఇది 6 నెలలు అయిందంటే పెట్టి నాకు అసలు ఎప్పుడూ చూడలేదు నేను. ఇది చూసి నేను చాలా అసలు రాజమండ్రి అయినా ఇది అనే టైప్లో ఉందండి. చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇంకొక 5-6 సంవత్సరాల్లో రాజమండ్రి చాలా బాగా డెవలప్ అవుతుంది అనేటటువంటి హ్యాపీనెస్ అనేటటువంటిది వస్తుంది. ఇంకోటి మనం ప్రజెంట్ కంబాల చెరువు బ్యాక్ సైడ్ గేట్ దగ్గర ఉన్నాము. ఒకసారి కంబాల చెరువులో పనులు జరుగుతున్నాయి అన్నారు. లోపలికి కనుక ఎలా ఉంటే, బండితో కనుక ఎలా ఉంటే కనుక తీసుకెళ్ళి చూపిస్తాను. ఇది మార్నింగ్ టైమే కాబట్టి ఎవరో ఉండరు, ఇంకోటి రావద్దని బోర్డెట్టారు. సరే చూద్దాం మనం లోపలికి. ఇంకోటి ఇది ప్రజెంట్ అంతా మెయింటెనెన్స్లో ఉందండి, అంతా ఎవరు లేరు, తవ్వేసినట్టు ఉన్నారు ప్రొక్లైన్తో. ఇదేదో మెయింటెనెన్స్లో ఉంది మొత్తం అంతానండి. ప్రజెంట్ అయితే ఎవరు లేరు, అదే ఎవరు రావద్దని కూడా బయట ఫ్లెక్సీ అనేటటువంటిది పెట్టారు. సరే, ఇంకోటి ఇది ఏంటి, ఇంకా మా పనులు ఎన్నో ఉన్నాయండి. ఇలా ఉంది పరిస్థితి, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. తొందరలో కనుక మరి ఇది సుందరీకరణ అయిపోతే మన హ్యాపీ స్ట్రీటు, ఈ స్ట్రీటు లాగే ఇది కూడా మంచి ఇది అయినటువంటి ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి చూద్దాము. సరే, ఏది అయినప్పటికీ కూడా మనలో మరి ఎవరైతే ఈ వీడియో రాజమండ్రి వాస్తవ్యులు, రాజమండ్రి చుట్టుపక్కల వారు, రాజమండ్రి రెగ్యులర్గా వచ్చేటటువంటి వారు ఎవరైతే చూస్తున్నారో, మరి మీ ఈ రాజమండ్రి డెవలప్మెంట్ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇలాంటి వీడియోలు ఎన్నో మా ఛానల్లో వస్తుంటాయి, చూడాలంటే. ఇవన్నీ పక్కనే డస్ట్బిన్గా అనుకోకుండా ఇవన్నీ మొక్కలు వేయడానికి చేస్తున్నారు ఆ కుండీలన్నీ. ఆ కుండీల్లో మొక్కలు వేస్తున్నారండి, ఇందాక బ్లూ కలర్ కుండీలను. ఓకే, మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్, బాయ్.